నమస్తే అండి, నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. మామూలుగా పేరెంట్స్ చాలాసార్లు పిల్లలు సరిగ్గా గ్రో అవ్వట్లేదు, వాళ్ళ స్కూల్లో వేరే పిల్లలతో పోలిస్తే వాళ్ళు చాలా చిన్నగా ఉన్నారు, లేదంటే వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్తో పోలిస్తే వాళ్ళు చాలా షార్ట్గా ఉన్నారు అని చెప్పి ఇట్లాంటి డౌట్స్తో వస్తారు. సో ఈరోజు మనం హైట్ తక్కువ ఉండేటప్పుడు వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ ఏంటంటే సపోజ్ ఏదైనా మేజర్ డిసీజ్, ఈ హైట్ తగ్గడం అన్నది ఇట్స్ నాట్ అ డిసీజ్ అండి, ఇట్స్ యాక్చువల్లీ అ సింప్టమ్. అంటే ఈ హైట్ ఎందుకు తగ్గారు, ఏదైనా ప్రాబ్లం ఉందా అని మనం తెలుసుకోవాలి. సో దానికోసం అని చెప్పి సపోజ్ అండర్ న్యూట్రిషన్ ఉంది అంటే వీ షుడ్ సప్లిమెంట్ ద న్యూట్రిషన్. చాలా వరకు కాల్షియం, ఐరన్, వైటమిన్ డి ఈ డెఫిషియన్సీసే పిల్లల్లో ఉంటాయి. సో అవి అప్రాప్రియేట్గా మనం సప్లిమెంట్ చేయడం మంచిది. తర్వాత థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందంటే మనం లివోథైరాక్సిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంది అంటే అది అప్రాప్రియేట్గా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి నిజంగానే గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంది అంటే దానికి అప్రాప్రియేట్గా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వేరే ఏదైనా కండిషన్స్, క్రానిక్ మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ లేకుండా కాన్స్టిట్యూషనల్గా అంటే మామూలుగా జెనెటిక్ పరంగా వాళ్ళు హైట్ తక్కువగా ఉన్నారంటే అట్లాంటి పిల్లలకి యూజువల్గా అడాలసెంట్ ఏజ్ అలా వచ్చినప్పుడు ఎమోషనల్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ కూడా చాలా పాజిటివ్గా అప్రోచ్ అవ్వాలి. సో దే షుడ్ బి వెరీ సెన్సిటివ్ టు దర్ చిల్డ్రన్స్ నీడ్స్. సో వాళ్ళు మాటకి తరచూ ఊరికే హైట్ చెక్ చేయడము, వాళ్ళని వాళ్ళ పిల్లల ముందు అలా చేయడం అలా చేయకూడదు. దే షుడ్ సపోర్ట్ దేర్ చిల్డ్రన్. ఒకవేళ అడాలసెన్స్ కనుక బాగా దే ఆర్ మెంటలీ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద లో హైట్, లో సెల్ఫ్ ఎస్టీమ్ అట్లా ఉన్నారంటే యూ షుడ్ టేక్ ప్రాపర్ కౌన్సిలింగ్ ఫ్రమ్ ఎ పీడియాట్రిక్ సైకాలజిస్ట్. సో ఇలా మీ పిల్లలు కనుక షార్ట్ అనిపిస్తున్నారు అంటే కంపల్సరీ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళ హైట్ చెకప్ చేయించండి, గ్రోత్ ట్రాకింగ్ చేయించండి. ఒకవేళ వాళ్ళు కనుక బిలో ద 3rd percentile ఆర్ బిలో 97th percentile ఉన్నారు అంటే కంపల్సరీ మీరు ప్రాపర్గా టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కనుక ఒకవేళ చిన్నపిల్లలకి, గర్ల్స్కి లెస్ దాన్ 8 ఇయర్స్, బాయ్స్కి లెస్ దాన్ 9 ఇయర్స్ కనుక సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అంటే గర్ల్స్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ బ్లీడింగ్ కానీ, బాయ్స్లో పెనిస్ డెవలప్మెంట్ కానీ ఇట్లా వస్తుంది అంటే అది అబ్నార్మల్, సో చాలా ఎర్లీగా ప్యూబర్టీ వచ్చినట్టు. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కిందనున్న నెంబర్కి కాల్ చేయండి.